థియేటర్ నైబర్ అరే థియేటర్ నైబర్ అరే అరే రివ్యూ చెప్తారు థియేటర్ నైబర్ అరే అదే భయ్యా అంటే యాక్చువల్గా మన థియేటర్లో నా పక్కన కూర్చున్న నా థియేటర్ నైబర్ అనమాట ఆ రివ్యూ చెప్తాం కదా అని చెప్పి పక్కన కొంచెం కంపెనీ ఏమంటే ఆ సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్ట్లు కొంచెం కంగారు పడ్డాడు అలా పారిపోతున్నాడు సరే ఓకే అని తర్వాత పెట్టుకొని తర్వాత ఏదైనా చెప్తాను యువతల పక్క నైబర్తో మాడదాం కదా అనుకుంటే యువతల పక్క నైబర్ ఎవరు దొరకలేదనమాట సో ఉన్న ఒక్క నైబర్ కూడా పారిపోయాడు సో ఓకే ఈ సినిమా యాక్చువల్గా నెంబర్ నైబర్ అన్న కాన్సెప్ట్తో స్టార్ట్ అయ్యి యాక్చువల్గా కాన్సెప్ట్ కొంచెం బాగానే ఉంది కొంచెం కొత్తగానే ఉంది మన విష్ణు హ్యాపీగా కూర్చొని విష్ణు కదా రే కదా అన్నట్టు స్టార్ట్ చేసి తన కథను తానే తెలిసిన విషయాలు తెలియని విషయాలు అసలు తినకెలా తెలిసిందో ఆ కథలో ఎంత హ్యాపీగా చెప్పేస్తున్నాడు అనుకున్న విషయాలను కూడా హ్యాపీగా మనకి స్క్రీన్ ప్లేలో స్టోరీ టెల్లింగ్లో చెప్పేస్తూ ఉంటాడు అనమాట. ఈ సినిమా ఫస్ట్ హాఫ్లో చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి బాబు. లవ్, క్రైమ్, డ్రామా, సస్పెన్స్, థ్రిల్, కామెడీ ఇలా చాలా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ని ఏదో ఎంటర్టైనింగ్గా ఎంగేజింగ్గా తీస్తున్నట్టు ట్రై చేశారు కానీ నాకైతే ఈ సినిమా స్టార్ట్ అవడం ఫస్ట్ హాఫ్లో బాగానే స్టార్ట్ అయింది. కొన్ని మంచి వర్డ్స్తో మంచి సెంటెన్సెస్తో మెసేజ్ ఓరియంటేషన్లో వెళ్తుందా ఈ సినిమా అన్నట్టు స్టార్ట్ అవుద్ది. దాని తర్వాత ఎన్ఐఏ అంటారు, దాని తర్వాత మన ఫోన్ నైబర్ అంటారు, ఆ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. మళ్ళీ మురళీ శర్మ గారితో అదేదో కామెడీ ట్రై చేశారు బాబు, దాన్ని ఏమనాలో నాకు అర్థం కాలేదు. నాకు మాత్రం ఆ కామెడీ ఎక్కడా వర్కౌట్ అయినట్టు అనిపించలేదు. హీరో హీరోయిన్ మధ్యలో ఉన్న లవ్ యాంగిల్ ఏమనాలో కూడా నాకు తెలియలేదు. మళ్ళీ ఆ లవ్ యాంగిల్ అండ్ ఎంటర్టైన్మెంట్ కామెడీ వాట్ ఎవర్ ఇస్ గోయింగ్ ఆన్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ లో ఒక ట్విస్ట్ టర్న్ పెట్టుకుని ఏదో సస్పెన్స్ ఎలిమెంట్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారనమాట. ఆ సస్పెన్స్ ఎలిమెంట్ ఫస్ట్ వినడానికి చూడడానికి బాగానే ఉంది కానీ ఆ ఫస్ట్ హాఫ్ లో జరిగే ఆ సంఘటనల వల్ల ఒరే బాబు ఈ సస్పెన్స్ ఎలిమెంట్ ని ఏదో ఒకటి చెయ్యండి రా నాయన అన్నట్టు మనలో ఉన్న యాంగ్జైటీని కొంచెం రెచ్చగొట్టి మరీ వెయిట్ చేసినట్టు ఆ సస్పెన్స్ ఎలిమెంట్ని లాగుతూ ఉంటారనమాట. ఫస్ట్ హాఫ్లో అవసరమైనప్పుడల్లా మన కిరణ పౌరంతో మంచి ఫైట్లు, ఫైట్లు కూడా మామూలు ఫైట్లు కాదు, కొడితే దుమ్ములు ఎగవాలి, మనుషులు ఎగరాలి, ట్రాక్టర్లు తిరగాలి కైండ్ ఆఫ్ ఫైట్లు అనమాట. అండ్ దొరికినప్పుడల్లా ఒక మంచి క్లాస్ పీకి మనవాడు స్లో మోషన్లో లాంగ్ షాట్లో నడుచుకుంటూ వెళ్ళిపోతాడు అనమాట. ఆ స్లో మోషన్ వచ్చినప్పుడల్లా ఓకే ఇక్కడ ఒక మంచి డైలాగు ఒక మంచి క్లాసు పడిందనమాట అనుకోవాలి మనం. అక్కడక్కడ వచ్చే డైలాగులు మాత్రం ఒక మంచి అంటే మనిషి గురించి, సాయం గురించి, ఇలాగ రిలేషన్ గురించి వచ్చే డైలాగులు బాగానే ఉన్నాయి. ఇంకా ఫస్ట్ హాఫ్లో ఒక అద్భుతమైన ట్విస్ట్ ఉందనమాట, ఇంటర్నల్ బ్యాంగ్. ఆ బ్యాంగ్ మాత్రం థియేటర్లో ఒక్కసారి నా నెంబర్ నైబర్ ఎవడైతే చిచ్చి నా థియేటర్ నైబర్ ఎవడైతే ఉన్నాడో వాడు ఉలిక్కిబడి లేచి పాప్కార్న్ మొత్తం నా మొహం మీద వేస్తాడు. అరే ఒరే అది ట్విస్ట్ రా కూర్చో అని చెప్పి కూర్చోబెట్టాల్సి వచ్చింది. సెకండ్ హాఫ్లో మాత్రం సినిమాని కొంచెం రేసీగానే పట్టుకెళ్లారు అని చెప్పాలి. ఆ ఇంటర్నల్ బ్యాంక్కి వాళ్ళు ఇచ్చిన కంక్లూజను ఒరే ఇంటర్వెల్ బ్యాంగ్లో ఈ కన్క్లూజన్ ఇచ్చి మొత్తానికి ఆ మెసేజ్ని ఏదో అలా యూట్యూబర్స్ కోసం డెలివర్ చేశారనమాట. ఇంకా దాని తరువాత ఈ సినిమాలో మెయిన్ క్రక్స్ పాయింట్ ఆఫ్ ద సస్పెన్స్ ఎలిమెంట్ ఓపెన్ చేసి ట్విస్ట్లు టర్న్లు టర్న్లు ట్విస్ట్లు పెట్టుకొని సెకండ్ హాఫ్లో ఒక అద్భుతమైన ట్విస్ట్ ఉంటుంది బాబు. ఆ ట్విస్ట్కి నా థియేటర్ నైబరు చెయ్యల అనేటప్పటికే ఆల్మోస్ట్ గొప్ప పగిలిపోయింది అది. ఇంకా అక్కడ నుంచి ఈ సినిమా క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్లు టర్న్లు కన్వీనియన్స్ కోసం పెట్టుకున్నారా, ఆడియన్స్ని సర్ప్రైజ్ చేయడం కోసం పెట్టుకున్నారా, జెన్యున్గానే ఈ సినిమాని ఇలా ట్విస్ట్ అండ్ టర్న్స్తో మనకి చూపించడానికి మనల్ని ఎంటర్టైన్ చేయడానికి పెట్టుకున్నారా నాకు తెలియదు కానీ మొత్తానికి లాస్ట్లో వచ్చే ఆ ట్విస్ట్ అండ్ టర్న్స్ కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉన్నా. ఆ ఇంట్రెస్టింగ్గా ఉన్న ట్విస్ట్ అండ్ టర్న్స్ని ఇంకా కొంచెం ఎంగేజింగ్గా చెప్పుంటే బాగుండేది కదా ఫస్ట్ హాఫ్లో అన్నట్టు నాకు అనిపించింది. ఇంకా మన విష్ణు కిరణ భవరం ఈ సినిమా స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు సాయం చేస్తాను, నేను చేస్తాను కదా, నేనున్నాను కదా అన్నట్టు నవ్వుకుంటూ జనాలకు సాయం చేసుకుంటూ అలాగా అవసరమైనప్పుడల్లా కొంచెం తనలో ఉన్న యాక్షన్ యాంగిల్ని మాస్ యాంగిల్ని లుంగి పైకెత్తి ఫైట్లు అవి ఇవి చేసుకుంటూ ఆ తిరుపతి యాక్సిడెంట్ మాత్రం ఎరగొట్టాడు కిరణ బోరని చెప్పాలి. ఇంకా హీరోయిన్ ఎందుకులేండి, హీరోయిన్ గురించి మనం కొంచెం తక్కువే ఆడుకోవాలి ఎందుకంటే ఆ అమ్మాయి మెయిన్ క్రక్స్ పాయింట్ ఆఫ్ ది స్టోరీ అయినప్పటికీ పర్లేదు ఓకే ఆ అమ్మాయి ఏదో అలా చేసింది అని మనం మాట్లాడుకోవచ్చు. మురళీ శర్మ గారికి ఆఫ్టర్ లాంగ్ టైం ఒక మంచి ఫుల్ లెంత్ క్యారెక్టర్ దొరికింది. ఆయన ఆ క్యారెక్టర్లో బానే చేశాడు ఎక్సెప్ట్ ఫర్ దట్ ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఆ కామెడీ తప్ప మిగతాది పర్లేదు బానే చేశాడు కానీ ఇరక్కొట్టాడు అని నేను చెప్పను. ఇంకా మనకి ట్రైలర్ లో కనిపించే ఆ విలన్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఈ సినిమాలో ఫుల్ లెంత్ మన విష్ణు కథ వింటూ ఉంటాడు అనమాట. ఆయన కూడా పర్లేదు కథ వినడానికే ఉన్నాడు కాబట్టి ఆ కథను ఆయన బానే విన్నాడు అని చెప్పాలి. మ్యూజిక్ ఈజ్ రియల్లీ రియల్లీ గుడ్. వినరో భాగ్యం విష్ణు కథ థీమ్ సాంగ్ అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదైతే ఉందో అది హైలైట్ ఆఫ్ దిస్ మూవీ అని చెప్పాలి. ఇంకా ఓవరాల్గా ఈ సినిమా రన్ టైము 2 అవర్స్ 5 మినిట్స్ 10 మినిట్స్ కాబట్టి
ఫస్ట్ హాఫ్ లో కొంచెం డెఫినెట్ గా లాగ్ అనిపిస్తుంది, ఏదో క్లాసులు పీకుతున్నట్టు, చాలా ఇంగ్రీడియంట్స్ పెట్టుకున్నట్టు అనిపిస్తుంది, కానీ సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం రేసీగానే వెళ్తుంది. మరి సరికొత్త కాన్సెప్ట్ చాలా డిఫరెంట్ గా తీసుకెళ్లారు సెకండ్ హాఫ్ అని చెప్పను, కానీ ఆ లాస్ట్ లో వచ్చే ట్విస్ట్ లకు మాత్రం మీరు కనెక్ట్ అయితే ఈ సినిమా మీకు ఒక రేంజ్ లో ఉంది అనిపిస్తుంది అనమాట. నాకు మాత్రం కొంచెం కన్వీనియన్స్ కోసం పెట్టుకున్న ట్విస్ట్ లో అబ్బా దెబ్బ మీద దెబ్బ కొడుతూనే ఉన్నారు కదా, పర్లేదు ఓకే కానివ్వండి అనుకున్నాను, కాబట్టి నాకు ఓకే విష్ణు కథ ఇస్ ఓకే అన్నట్టు నాకు అనిపించింది అనమాట. సో విష్ణు కథ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నా కథ చెప్తాను ఒకసారి వినండి గైస్. ఇప్పుడు టైమ్ ఆల్మోస్ట్ 12 AM అయింది, బయట 4 to 5 inches ఆఫ్ స్నో ఉంది, చలి ఉంది. ఇంత చలిలో మేము ఈ వీడియోస్ చేసే ప్రయత్నం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. సో వన్ వే ఆఫ్ షోయింగ్ యువర్ లవ్ టు సినిమా పిచ్చ ఈజ్ బై క్లికింగ్ ఆన్ దట్ సబ్స్క్రైబ్ బటన్. సో ఇట్స్ అప్ టు యూ, ఇఫ్ యూ వాంట్ క్లిక్ ఇట్ ప్లీజ్ డూ క్లిక్ ఇట్ అండ్ అదర్ మాట సంగతి. అండ్ ఈ సినిమాకి సెకండ్ పార్ట్ కూడా ఉంది. ఒరే నా థియేటర్ నేబర్ ఉండరా, సెకండ్ పార్ట్ చూద్దాం రా, సెకండ్ పార్ట్ మాత్రం మళ్ళీ పక్క పక్కన కూర్చొని చూద్దాం రా.